హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మిల్న్యా బ్లాక్స్ తమ్ చూసే ఉంటారు ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట సో ఎగ్జామ్ వెళ్లే ముందే తప్పకుండా చూడాల్సిన వీడియో అంటే బిఫోర్ ఎగ్జామ్స్ అనమాట ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎగ్జామ్ పేపర్ యొక్క ప్యాటర్న్ అంటే ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అసలు ఎన్ని మార్క్స్ అండ్ అలాగే పాస్ మార్క్స్ ఎన్ని అనేది అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు బోర్ అనిపిస్తే మాత్రం కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి సో దాట్ మీరు ఏది స్కిప్ కాకుండా ఉంటారో అలాగే వీడియో కంప్లీట్గా చూసినట్టు ఉంటుంది అలాగే చాలామంది అయితే చూసి వెళ్తున్నారు అసలు లైక్ చేయట్లేదు మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి లేదంటే నేను అడగట్లేదు సో అదన్నమాట తప్పకుండా లైక్ చేస్తే ఇంకా వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో అది అండ్ ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి తెలియపోదాం సో మనకైతే ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయితే మనకి తెలిసిందే కదా సో దానికోసం వీడియోలు కూడా చేశాను ఎవరైనా చూడకుండా చూడలేదనుకుంటే అనుకుంటే మాత్రం వెళ్ళి చూడండి సో ఇదన్నమాట అండ్ మనకి టోటల్గా త్రీ అవర్స్ అండ్ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయన్నమాట మనకి టైమింగ్ అనేది కొన్ని పేపర్స్ వచ్చేసి టూ అవర్స్ ఉంటాయి కొన్ని పేపర్స్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటాయి కొన్ని పేపర్స్ వచ్చేసి త్రీ అవర్స్ ఉంటాయి అన్నమాట ఈ త్రీ అవర్ ఈ త్రీ అవర్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్ ఆవర, టూ అవర్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో అలాగే వన్ అండ్ హాఫ్ అవర్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే మనం క్లియర్గా చూద్దాం అలాగే వాటికి మార్క్స్ ఎన్ని పాస్ మార్క్స్ ఎన్ని అది కూడా క్లియర్గా డీటెయిల్గా చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి అయితే మనం త్రీ అవర్స్ పేపర్ అయితే చూద్దాము ఈ త్రీ అవర్స్ పేపర్ అంటే ఈ త్రీ అవర్స్ టైం అనేది మనకి ఎలా పేపర్లలో వస్తున్నా మనం సెలెక్ట్ చేసుకున్న త్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సో ఆ త్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే త్రీ అవర్స్ ఉంటాయి అన్నమాట వాటికి మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ అనమాట అది హండ్రెడ్ మార్క్స్ పేపర్ అండ్ ఒకసారి అయితే మనం సెక్షన్లోకి వెళ్ళిపోదాం ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అలాగే సెక్షన్కి ఎన్ని మార్క్స్ మనకి ఏ విధంగా చాయిస్ అనేది ఇచ్చారనేది కూడా క్లియర్గా చూద్దాము చూడండి ఫస్ట్ అయితే సెక్షన్ ఏ మనకి ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ ఇంటూ ఫోర్ అనమాట ఆన్సర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ టెన్ లైన్స్ సో దట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ అనమాట ఇక్కడ మనకి టెన్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు మనం అందులో ఫైవ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి అందులో ఈచ్ క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ ఉంటుందన్నమాట మనం ఒక్క క్వశ్చన్ అయితే టెన్ లైన్స్లలో రాయాల్సి ఉంటుంది సో దట్ ఫోర్ మార్క్స్ అయితే మనం గెయిన్ చేయవచ్చు అంటే టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ ట్వంటీ మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు సెక్షన్ ఏలో అలాగే సెక్షన్ బీకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే టోటల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులోనే చాయిస్ ఇచ్చారు ఏఆర్బి అని ఏదైనా ఒకటి రాసుకోవచ్చు అనమాట వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టువెల్వ్ మార్క్స్ అనమాట ట్వెల్వ్ మార్క్స్ అంటే మినిమమ్ థర్టీ లైన్స్ టు ఫార్టీ లైన్స్ ఉండాల్సిందే సో ఇదనమాట ఇక్కడ కూడా మనకి చాయిస్ ఇచ్చారు బట్ ఫస్ట్ సెక్షన్లా కాకుండా ఇక్కడ ఏఆర్బి లాగా ఇచ్చేశారు ఇది కూడా మనకి ఈజీయే ఏ క్వశ్చన్ వచ్చినా బి క్వశ్చన్ వచ్చినా ఏదైనా ఒకటి రాయాలన్నమాట ఈ లెవెన్త్ క్వశ్చన్లో అండ్ టోటల్గా మనం ఇందులో అటెండ్ చేయాల్సిన ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఏఆర్ బి ఏదైనా ఒకటి ఇలా ఒకటి ఏదో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అటెండ్ చేయాలంటే టెన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు చూద్దాం సి సెక్షన్ క్యారీస్ టూ క్వశ్చన్స్ ద స్టూడెంట్ హ్యాస్ టు ఆన్సర్ వన్ క్వశ్చన్ ఇన్ ఫిఫ్టీ లైన్స్ విచ్ క్యారీస్ ట్వంటీ మార్క్స్ ద క్వశ్చన్ షుడ్ బీ అట్కమ్ బేస్డ్ టు ద టెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్టూడెంట్ అంద ద కోర్స్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఇది కొంచెం మనం జనరల్గా రాయాల్సి ఉంటుంది సో వాళ్ళు జనరల్గా అడుగుతారు అనుకుంటారు క్వశ్చన్ అయితే ఇక్కడ మనకి టూ క్వశ్చన్స్ ఇచ్చారు ఎనీ ఆఫ్ ద వన్ అంటే ఏదన్నా ఒకటి రాసుకోవచ్చు అది కూడా మనకు ఒక ఎస్ఏ లాగా అనుకుంటాను ఫిఫ్టీ మా ఫిఫ్టీ లైన్స్ అంటే మామూలు కాదు ఫిఫ్టీ లైన్స్ అంటే మామూలుగా టూ త్రీ పేజ్ టూ వన్ పేజ్ టు టూ పేజెస్ ఇంకా ఎక్కువ రాసినా పర్లేదు సో ట్వంటీ మార్క్స్ ఉంటుందంటే మనం అర్థం చేసుకోవాల్సిందే ఎంత పెద్దగా రాయాలో సో ఏదన్నమాట సి సెక్షన్ సో ఇక్కడికి ఇది ట్వంటీ మార్క్స్ అలాగే ఇది ఇక్కడ సిక్స్టీ మార్క్స్ బి సెక్షన్ వచ్చేసి ఇది ట్వంటీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అండ్ మినిమమ్గా మనం పాస్ మార్క్స్ రావాలంటే ఫార్టీ మార్క్స్ వస్తే చాలు అంటే ఫార్టీ మార్క్స్కి మనం అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేస్తే మనకి ఈచ్ క్వశ్చన్కి కనీసం త్రీ మార్క్స్ వేసుకొని పోయినా కూడా త్రీ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ లేదా ఏ ఫోర్ మార్క్స్ అలా వేసుకుంటా పోయినా మనకి ఫార్టీ ఇక ట్వంటీ మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది కదా దానికి ఇంకా ఎక్కువ వేసిన సో మనం అలా ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే వచ్చినా రాకున్నా జస్ట్ మనకు ఆ క్వశ్చన్ గురించి చిన్న పిన్ పాయింట్ తెలిసినా కూడా దాన్ని అవాల్యువేట్ చేసుకుంటూ రాస్తే మనకి ఎన్నో కొన్ని మార్క్స్ అనేది వేస్తారనమాట సో అలా మనమైతే ఈజీగా పాస్ అవ్వే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా త్రీ దే బట్ ఎయిటీ మార్క్స్ అనమాట ఎయిటీ మార్క్స్ది ఇక్కడ చూద్దాము అండ్ ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఫోర్ ఇంటూ ఫైవ్ అంటే ఫోర్ క్వశ్చన్స్ ఎయిట్ ఇచ్చారు ఫోర్ క్వశ్చన్స్ రాయాలి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫైవ్ మార్క్స్ ఇక్కడ వచ్చేసి ట్వంటీ మార్క్స్ వస్తాయి అండ్ సెక్షన్ బి వచ్చేసి సేమ్ అనమాట ఏఆర్ బి ఆప్షన్ ఇచ్చారు ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ లాస్ట్ వచ్చేసి కూడా సేమ్ మనకి ఏదైనా క్వశ్చన్ రాయలే ట్వంటీ మార్క్స్ అండ్ ఇక్కడ మనకి పాస్ మార్క్స్ చూసుకుంటే అంటే ఈ ఐటీ మార్క్స్ పేపర్కి పాస్ మార్క్స్ చూసుకుంటే అయితే మనకి థర్టీ టూ మార్క్స్ ఉన్నాయన్నమాట సో ఈజీగా పాస్ అవచ్చు పెద్ద వరి ఏం లేదు అండ్ నెక్స్ట్ వన్ చూస్తే టూ అవర్స్ అనమాట మనకి టూ అవర్స్ ఉంది అండ్ మార్క్స్ వచ్చేసి సిక్స్టీ మార్క్స్ అనమాట ఇక్కడ మనకి ఫస్ట్ సెక్షన్ అయితే ఎన్ని సిక్స్ క్వశ్చన్స్ ఇచ్చారు ఎన్ని త్రీ అటెండ్ చేయమంటున్నారు ఈచ్ క్వశ్చన్ క్యారీ సిక్స్ మార్క్స్ అండ్ మనం వచ్చేసి ఫిఫ్టీన్ లైన్స్లో రాయాలి అండ్ సెక్షన్ బి వచ్చేసి సేమ్ అన్నిట్లలో సేమ్ ఉంది సెక్షన్ బి క్వశ్చన్స్ ఇచ్చారు ఏఆర్బి ఆప్షన్స్ ఇచ్చారు ఓకే ట్వంటీ ఫైవ్ లైన్స్ అంట టెన్ మార్క్స్ అంట థర్టీ మార్క్స్ ఓకే ఇది కూడా లాస్ట్ సీ సెక్షన్ కూడా అన్నిట్లలో సేమ్ ఉంది మనకి ఏదైనా రెండు క్వశ్చన్స్ ఇస్తారు ఓవర్ అంటే మనం ఓన్గా రాసుకోవచ్చు జనరల్గా ఇస్తారనుకుంటాను నాకు తెలిసి ట్వెల్వ్ మార్క్స్ ఉంది ఇక్కడ అండ్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ఇది ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ మనం పాస్ మార్క్స్ చూడలేదు కదా చూద్దాం ఒకసారి అయితే సిక్స్టీ మార్క్స్ పేపర్కి అయితే ట్వంటీ ఫోర్ మార్క్స్ పాస్ ఉంది నో ప్రాబ్లం అండి ఈజీగా పాస్ అవ్వచ్చు అండ్ ఇక్కడ వచ్చే నేను పేపర్ వచ్చేసి సెక్షన్ ఏ సేమ్ ఇచ్చారనుకుంటా అయ్యా ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ ఎన్ని టూ రాయమన్నారు ఈచ్ క్వశ్చన్ క్యారీ సిక్స్ మార్క్స్ ఫిఫ్టీన్ లైన్స్లో రాయాలి అండ్ ఇది కూడా సెక్షన్ బి సేమ్ ప్యాటర్న్ టూ క్వశ్చన్స్ ఇచ్చారు ఏ ఆప్షన్స్ ఇచ్చారు టెన్ మార్క్స్ ఓకే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టెన్ మార్క్స్ అండ్ ట్వంటీ ఫైవ్ లైన్స్ అనమాట సి సెక్షన్ మళ్ళీ సేమ్ బట్ ఎయిట్ మార్క్స్ ఇచ్చారు సో ఇదన్నమాట ప్యాటర్న్ అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ దీనికి పాస్ మార్క్స్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ మార్క్స్ అనమాట ఇది మనకి ఐసిటిఓని ఒక సబ్జెక్ట్ ఉంది కదా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ టెక్నాలజీ అని సో దానికి వన్ అండ్ హాఫ్ అవర్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అది కూడా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది అలాగే మనకి ఇక్కడ టూ అవర్స్ ఎగ్జామ్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఇం ఫంక్షనల్ ఇంగ్లీష్ ఒకటి మోడర్న్ ఇంగ్లీష్ ఒకటి అయితే ఉన్నాయి అంటే సిక్స్టీ మార్క్స్ అనమాట అవి రెండు అండ్ హండ్రెడ్ మార్క్స్ అయితే మనకి త్రీ అవర్స్ వచ్చేసి అవి ఉన్నాయి ఏవంటే మన ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట అవి ఇంకా మీరు ఏమేమి తీసుకున్నారో అవే అనమాట సో ఇదన్నమాట పేపర్ అయితే అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నాను నేనైతే సో మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే నేను ఒక వీడియో చేశాను కదా గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న సో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి సో మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినట్టయితే మనకి తర్వాత నోటిఫికేషన్ రాగానే ఇమ్మీడియట్గా అయితే మనం జాబ్ కొట్టేయొచ్చు మనం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను వాళ్ళు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళు ఇంకా అలా ఉంటారు కదా సో మనం కూడా అలా ముందు నుంచి ప్రిపేర్ అయితే సేఫ్ జోన్లో ఉండొచ్చు ఇప్పుడు టైం వేస్ట్ చేసుకొని తర్వాత టైం లేదు అని బాధపడొద్దు ఎందుకంటే ఇందులో చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు అండ్ కొంతమందికి సరే సమ్ వే వేరే ఇష్యూస్ ఉంటాయి సో అవన్నీ మనసులో పెట్టుకొని కొంచెం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినట్టయితే తర్వాత మనం మంచిగా ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట ఇది వీడియో అయితే ఎవరికైనా ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇమీడియట్గా రిప్లై అనేది ఉంటుంది అలాగే ఇంకా ఎగ్జామ్ రిలేటెడ్ కానీ ఏ అంబేద్కర్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో కామెంట్ అయితే చేయండి తప్పకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను కామెంట్ అనేది ఇమ్మీడియట్గా కామెంట్ రిప్లై అనేది ఉంటుందన్నమాట ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి సో ఏమైనా వీడియోస్ని ఏమైనా ఇంప్రూవ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి నేను నా లెవెల్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను వీడియోస్కి చేయడానికి కానీ ఓకేనా సో ఇది వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బైలాకాన్ని క్లిక్ చేసినట్టయితే మనం వీడియోస్ పెట్టగానే ఇమ్మీడియట్గా అయితే వస్తాయి అంతే అండి ఇంకా సో నేను ఇలా వీడియోస్ చేయడం అనేది నాకు కొత్త కొత్తగా అనిపిస్తుంది సో తడబడొచ్చు సో అది ఎక్స్క్యూజ్ చేస్తారనుకుంటున్నాను అదన్నమాట